ప్రముఖ సినీ నటి జయసుధ భర్త నితిన్ కపూర్ అనుమానాస్పద పరిస్థితిలో మృతి చెందారు. కాగా ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. ఈ ఘటన ముంబైలోని ఆయన సొంత కార్యాలయంలో చోటు చేసుకుంది. నితిన్ మరణానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అయితే నితిన్ కపూర్ ఆత్మహత్య చేసుకున్నారని, ఇందులో ఎలాంటి అనుమానాస్పద అంశాలు లేవని ముంబై పోలీసులు తమ ప్రకటనలో స్పష్టం చేశారు. ముంబైలోని అంధేరి వెస్ట్ జేపీ రోడ్లో ఉన్న సోదరి ఇంట్లో ఉంటున్న నితిన్ కపూర్ మధ్యాహ్నం 2 గంటల సమయంలో నితిన్ కపూర్ ఆ భవనం 6వ అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ముంబై పోలీసులు ప్రకటన స్పష్టం చేసింది. నితిన్ దాదాపు 7.5 నుంచి డిప్రెషన్లో ఉన్నారని, కోకిలాబెన్ ఆసుపత్రిలో సైకియాట్రిక్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని ముంబై పోలీసులు వెల్లడించారు. నితిన్ మృతదేహానికి పంచనామా పూర్తి చేసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చంద్రబాబు నాయుడు గారికి విన్నవించగానే ఆయన కూడా జయసుధ గారితో కూడా మాట్లాడాను. ఇది గత 2-3 సంవత్సరాలుగా ఆయన కొంచెం మెంటల్గా కాస్త ఒక డిప్రెషన్ ఫీల్ అవుతూ వచ్చాడు. ఆయన మధ్యాహ్నం కూడా ఫోన్ చేసినప్పుడు ఇప్పుడు చెప్పారట, వచ్చేయండి రేపు నెల్లూరు వెళ్ళాలి మనం డెఫినెట్గా అని చెప్తే వస్తున్నాను అని చెప్పి లాస్ట్ మినిట్లో అతను ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. జయసుధ గారు ఒక మహానటి, అలాంటి మహానటికి కష్టం రావటం చాలా బాధగా ఉంది. ఆవిడకి మనశ్శాంతి జరగాలని పూర్తిగా మా సానుభూతి అందరి తరఫున కూడా ఏకగ్రీవంగా మా సానుభూతిని తెలియజేస్తుంది.